వైసీపీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజాపై జనసేన ఇన్ఛార్జ్ బత్తులర్ బలరామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఆయన మాట్లాడారు. తనపై ఇటీవల లేనిపోని ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిల్లో ఏ ఒక్కటి నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే నియోజకవర్గం నుంచి వదిలి వెళ్లిపోతానంటూ సవాలు విసురుతున్న బత్తుల బలరామకృష్ణతో మా సీనియర్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఎన్నికల శంఖారావం మొదలైంది. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో జనసేన జోరు అందుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. దాదాపు నెలల వ్యవధిలోనే, అంటే దాదాపు ఈ 3 నెలల్లోపే ఎన్నికలు వచ్చే అవకాశం. ఈ ఎన్నికలు వచ్చేలోపే రాజానగరం నుంచి ఎన్నికల శంఖారావంతో పాటు కూడా నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోపక్క వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఎన్నికల శంఖారావం పూరించి ముందుకు వెళ్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో జనసేన గ్రాఫ్ ఏ విధంగా ఉంది, అలాగే దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అనే దానిపై మనతో మాట్లాడడానికి రాజానగరం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈరోజు ఒకే ఒక విషయంతో నాకు క్లారిటీ కావాలి సార్. ఎందుకంటే దాదాపు చూస్తున్నాను ప్రతిరోజు కూడా మీ మీద అనేక ప్రచారాలు వస్తున్న బయటికి ప్రసార మాధ్యమాల్లో కూడా రకరకాలుగా వస్తున్నాయి. ప్రధానంగా అయితే ఒక 3 విషయాలు అయితే మిమ్మల్ని ఒక క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నా. అందులో మొదటిది ఏంటంటే, బత్తుల బలరామకృష్ణ గారు 2007 ఆయన మీద కేసులు పెట్టారు. ఆ కేసుల తర్వాత జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత మరో చోటకు వెళ్ళారు అని రకరకాలుగా కూడా ఎంతోమందిని వాళ్ళకి సంబంధించి ఏవో మీరు డబ్బులు ఇస్తారని చెప్పేసి మోసం చేశారని చెప్పేసి అటు వైసీపీకి సంబంధించి నేరుగా నాయకులు, ఆ నాయకులే ఆ స్టేజ్ల మీద చెప్పడం జరుగుతుంది. ప్రచార మాధ్యమాల్లో కూడా ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. అంటే మరి ఓవరాల్గా ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇందులో నిజమేంటి, వాస్తవం ఏంటంటారు? ముందుగా మహా న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ యొక్క మనకి రాజానగర నియోజకవర్గంలో పూర్తి ప్రజాదరణ అనేది జనసేన పార్టీకి పూర్తిగా ఉంది. అదేవిధంగా చూస్తే జనసేన పార్టీకి రాజానగర నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ అనే నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది. ఇక్కడ నేను ఇక్కడ స్థానికుని ముందు. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి 83 గ్రామాల్లో కూడా నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరికీ నేను సొంత మనసుని, వాళ్ళందరూ కూడా నాకు ఎక్కువ మంది నాకు సొంత మనసులు. కులాలకు అతీతంగా కూడా అన్నయ్య, తమ్ముడు, బావ, అక్క, చెల్లి, తాత, మామ అనుకుంటా మేము పెరిగినటువంటి వాళ్ళం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఈ అన్ని గ్రామాలతో నాకు అనుబంధం ఉన్న వ్యక్తిని కాబట్టి తొందరగా వీళ్ళందరూ సొంత మనసుగా గుర్తించి ప్రజాదరణ ఎక్కువైంది. అధికార పార్టీ వేధింపులు, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు పెడుతూ కూడా బెదిరిస్తున్నప్పటికి కూడా ఈ జనశ్రేణులందరూ కూడా నాతోనే తిరుగుతున్నారు. అది కాకుండా ప్రజలందరూ కూడా నా వైపే తిరుగుతున్నారు. ఈ యొక్క జగన్ మోసాలని, జక్కంపూడి మోసాలని బాగా పూర్తిగా అర్థం చేసుకుని ప్రజలందరూ జనసేన వైపు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, గ్రామం, తండ్రి అన్ని వివరాలతో సహా మేము నోట్ చేసుకున్న రికార్డు ప్రకారం చూస్తే 36,000 మంది రాజానగర నియోజకవర్గంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మహిళలు కానీ లేక యువత కానీ పెద్దలు కానీ ఎవరైనప్పటికీ కూడా 36,000 మంది సుమారు జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. జనాలకి ఏం చెప్తారు, ఎలక్షన్ మూమెంట్ వస్తుంది, ప్రజల్లోకి వెళ్తున్నారు, పక్క వైసీపీ ప్రజల్లో దొరుకుతుందో, పక్కన మీరు ప్రజల్లో దొరుకుతున్నారు, టీడీపీ జనసేన కలిపి పొత్తుల భాగంగా ముందుకు వెళ్తున్నారు, ఎలా ఉంది రాబోయే ఎన్నికలు ప్రజలకు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా రాజానగర నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తుతో ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచి జెండా ఎగరేసి ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా, ఏ విధమైన దుర్మార్గత్వం కానీ, దౌర్జన్యం కానీ, దోపిడీలు కానీ, అక్రమాలు కానీ, ఈ యొక్క అట్రాసిటీ కేసులు పెట్టించడం కానీ, అక్రమంగా కేసులు బనాయించడం కానీ లేకుండా సంతోషకరమైన రాజానగరాన్ని, ఆనందకరమైన రాజానగరాన్ని, అభివృద్ధికరమైన రాజానగరాన్ని చూపిస్తాం మేము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. చూడొచ్చు, ఎందుకంటే ముఖ్యంగా కూడా ఒకటే ఇక్కడ అర్థమైంది. ఇటీవల మధ్య ఫేస్బుక్ కావచ్చు, కొన్ని కొన్ని ప్రచార మాధ్యమాల్లో కూడా, సోషల్ మీడియా కూడా పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది. బత్తులు బలరామకృష్ణ గారి మీద అనేక వ్యాఖ్యలపై కూడా వైరల్ అవుతుంది. అసలు ఈ వైరల్ మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో స్పందించడం కూడా, ఎవరైనా సరే అంటాడు జగ్గంపూడి రాజా కావచ్చు, లేదంటే ఎవరెవరైతే ఏ మాటలు మాట్లాడారో అవన్నీ కూడా నేరుగా తీసుకొచ్చి చూపించమని చెప్పేసి కూడా వాళ్ళు ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. ఎందుకంటే దాదాపు మీరు మాటలు చెప్పడం కాదు, ఏదో ఒకటి కూడా నేరుగా రండి, ఏదో కూడా మాట్లాడడం తప్ప ప్రజల్ని మభ్యపెట్టి నా మీద ఏవో లేనిపోని పెట్టి నా కోసం నన్ను బ్యాట్ చేయడానికి ప్రజల్లో తీసుకెళ్తే ప్రజలు నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. ఎవరు ఏంటి అనేది కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో తెలుసని చెప్పేసని కూడా బత్తుల బలరామకృష్ణ గారు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా పరిస్థితి. ఇప్పుడు జస్ట్ ఆనంద్తో సతీష్ మహా న్యూస్ గాదరాడి గ్రామం నుండి.